संबंध एंत गोप नायक కింది స్థాయి నుండి బలహీన వర్గాల నుండి ఈ స్థాయి వరకు ఎదిగిన నాయకులు ఈ దేశంలోనే చాలా అరుదు. అందులో వెంకటస్వామి గారు ఒకరు. వారు బలహీన వర్గాల కొరకు వారి జీవితాంతం పోరాడుతూనే ఉన్నారు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుండి వర్గ కమిటీ మెంబర్ వరకు కూడా వారు ఎదిగారు. పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఆయన ఎనలేని సేవలు అందించారు. మరి ఈ రోజు ఆయన పోవడం కాంగ్రెస్ పార్టీకి గొప్ప లోటు. ప్రధానంగా నాకున్న సంబంధం వల్ల వ్యక్తిగతంగా నాకు ఒక తండ్రి లాంటి వ్యక్తి, ప్రధానంగా నేను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రెండు పర్యాయాలు కూడా నాకు ఎంతో నా గైడెన్స్, ఆయన యొక్క అనుభవం వలన నాకు ఎన్నో రీతిలో నన్ను గైడ్ చేశాడు. ఈరోజు తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయినట్లుగా భావిస్తా ఉన్నాను. ఈ తరం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఒక కమిట్మెంట్, బాధ్యత, లాయల్టీ. లాయల్టీ ఉన్నప్పటికీ అవసరం అనుకుంటే ధైర్యంగా మాట్లాడే శక్తి, ఇవన్నీ కూడా ఆయన వల్ల నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏ రోజు కూడా ఎంత లాయల్గా ఉన్నా కాంగ్రెస్ కు ఇష్యూస్ పైన మాట్లాడడానికి ఎప్పుడు కూడా వెనకం చేయలేదు. ఆయన ధైర్యంగా ప్రత్యేకంగా తెలంగాణ ఇష్యూ పైన కూడా ఆయన విదిన్ ది కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేశారు.